తుని చాలా చక్కగా చదువుతుంది. తన చెల్లెలు చోటు అస్సలు చదవదు. ఆ విషయం గురించి తల్లి మహి, తండ్రి బ్రూస్లీ ఇద్దరూ కూడా చోటుని తిడుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా, అక్కని చూసి బుద్ధి తెచ్చుకో, తర్వాత చదువు పైన కనీసం ఫస్ట్ క్లాస్ అయినా తెచ్చుకో, ఉండే కొద్దిగా చదువు పూర్తిగా పక్క ధరిపడుతుంది అని ఇష్టం వచ్చినట్లు తిడతారు. తను ఏమి అడిగినా కూడా అస్సలు పట్టించుకోరు. వాళ్ళక్క తూని ఏది అడిగినా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అది మనసులో పెట్టుకుంటుంది చోటు చిరుక. ఆ విషయమై అక్కతో రోజూ గొడవలు. ఒకరోజు తను కింద కూర్చొని రికార్డు రాసుకుంటుంది. అప్పుడే చోటు కాఫీ తాగుతున్నట్టుగా ఉంటుంది. కాఫీ ఏం తెలియనట్టుగా ఆ బుక్ మీద పోస్తుంది. అయ్యో ఎంత పని చేశావే, కష్టపడి రాత్రంతా కూర్చొని రికార్డు రాశాను, మొత్తం కష్టమంతా వృధా అయిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటుంది. చోటు కూడా ఏడుస్తూ, అయ్యో అక్క నేను కావాలని అలా చెయ్యలేదు, చెయ్యి జారింది, నన్ను క్షమించక్క అంటూ కపట కన్నీరు కారుస్తుంది. తూనీకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అయ్యో ఈరోజు ఫైనల్ డే సబ్మిట్ చేయకపోతే నాకు మార్కులు వేయరు, అయ్యో అని బాధపడుతుంది. చోటు తన మనసులో తిక్క కుదిరింది, ఇలాగే ఉండాలి, నీకు ఇక్కడ నా కళ్ళు చాలా బాగా చల్లబడ్డాయి, ఆహా ఇప్పుడు ఏం చేస్తావో నేనే చూస్తాను అని అనుకుంటుంది. అప్పుడు తూనీకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే దానిని బయటకు తీసుకుని వెళ్తుంది. ఎండలో దాన్ని ఆరబెట్టి అలా చూస్తూ ఉంటుంది. ఏం చేసినా కూడా అది ఈరోజు ఏమీ చేయలేదు, దాని మార్కులు పోవడం ఖాయం, నాకు ఎక్కువ మార్కులు రావడం ఖాయం, అమ్మా నాన్న నన్ను మెచ్చుకోవడం ఖాయం అని ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది చోటు. తూని చోటు చేతిలో ఉన్న కాఫీని తీసుకుని, అది కూడా ఇలా ఇవ్వు అంటూ వాటిని ఆ రికార్డు మీద పోస్తుంది. చోటుకి ఏమీ అర్థం కాదు ఏం చేస్తుంది అని, అలా చూస్తూ ఉంటుంది. ఇక రికార్డు అన్ని పేపర్లలోని కాఫీ రంగుతో నింపుతుంది. తరువాత అక్షరాలు బాగా కనబడేలాగా మొదటి ఏవైతే బాగా పాడైపోతే వాటిపైన అక్షరాలను దిద్దుతుంది. రికార్డు మునుపటి కంటే ఇప్పుడు చాలా అందంగా మంచి డిజైన్లో తయారైంది. దాన్ని చూసి చోటు, ఎంత తెలివైన దానివక్క, చెడుని కూడా మంచిలాగా ఎలా మార్చుకున్నా అంటూ చాలా రగిలిపోతూ ఉంటుంది. ఇక తర్వాత హడావిడిగా తూని రెడీ అయింది, రికార్డు తీసుకుని వెళ్ళిపోతుంది. కాలేజీలో సబ్మిట్ చేయడం, దానికి మంచి మార్కులు రావడం అన్నీ జరిగిపోతాయి. చోటు చాలా కోపంగా, ఈసారి కూడా దానికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఈసారి కూడా నన్ను ఇంట్లో తిడతారు అని చాలా బాధపడుతూ జరిగిన విషయమంతా తన స్నేహితురాలైన లూసీ పావురంతో చెప్తుంది. అది చూసి లూసీ పావురం చాలా కోపంగా, ఓసే నీలాంటి చెల్లెలు ఇంకా ఎవ్వరికీ ఉండకూడదని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చోటు చాలా అమాయకంగా చూస్తూ, ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏమైందని? నీలాంటి దాన్ని నరికేయాలి, అసలు నువ్వు ఒక పక్క రికార్డు కూడా రాయకుండా ఎలా పాస్ అయ్యావో తెలుసా, మీ అక్క డోరా టీచర్ని బతిమలాడుకుంది, రేపటిలోగా రికార్డు మొత్తం కంప్లీట్ చేస్తుంది, ఒక అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడింది. ఆ రోజు మొత్తం తను క్లాస్కి అటెండ్ అవ్వకుండా లైబ్రరీలో కూర్చొని నీకోసం తను రికార్డు రాసింది, నువ్వు రాసినట్టుగా మేడంకి సబ్మిట్ చేసింది. ఆ విషయం నీకు తెలీదు, ప్రతి దానిలో తను నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, నిన్ను ఎలాగా ఇంకా డెవలప్ చెయ్యాలని తహతహలాడుతుంది, నువ్వేమో చదువు సందులు పక్కన పడేసి ఆట పాట అని ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటావు, ఇంట్లో వాళ్ళ గురించి కూడా పట్టించుకోవు అంటూ తిడుతుంది. ఆ మాటకి తను చాలా బాధపడుతుంది, తన తప్పేంటో తనకు బాగా తెలుస్తుంది. ఇక అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నన్ను క్షమించు, పొద్దున్న జరిగిన దానికి నేను కావాలని అలా చేశాను, నాకు అన్నీ తెలుసు చోటు, నువ్వు కావాలని నా రికార్డు మీద కాపీని పోసావు, నువ్వు కావాలని నా రికార్డ్స్ని దాచిపెట్టావు, నువ్వు కావాలని నా బట్టలు ఇస్త్రీ పెట్టెతో కాల్చివేశావు, నాకు నా ఫ్రెండ్స్కి మధ్య గొడవ పెట్టావు, అటెండెన్స్ రికార్డులో నాకు పర్సంటేజ్ తగ్గించావు, కాంపిటీషన్ పడేలాగా చేశావు, ఇంట్లో పేరెంట్స్ చేత తిట్టించావు, అన్నీ కూడా నువ్వు కావాలని చేస్తావని నాకు తెలుసు అని అంటుంది. ఆ మాటకు చోటు చాలా ఆశ్చర్యంగా, మరి ఏ రోజు కూడా నన్ను తిట్టలేదు ఎందుకు, ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు? అందుకు తూని, ఎందుకంటే నువ్వు నా చెల్లెవి, ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు మారతావని నాకు తెలుసు, నా చెల్లెల గురించి నాకు తెలీదా, ప్రతిదీ చూస్తూ ఉన్నాను, ఏదో ఒకరోజు సమయం వస్తుంది, చూసావా ఇప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి నీ తప్పు ఒప్పుకున్నావు అంటుంది. అందుకు చోటు, అక్క నువ్వు చాలా మంచిదానివి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను,
ఇక నుంచి నా ద్వారా నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నువ్వు చెప్పినట్లే వింటాను, నీలాగే చదువుకుంటాను, అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకొస్తాను అని అంటుంది. ఆ మాటలకి తను కూడా చాలా సంతోషపడుతుంది. ఇక ఇద్దరూ కూడా ఆ రోజు నుంచి చోటు బాగా చదువుకుంటుంది. ఇక డౌట్ని వాళ్ళ అక్కని అడుగుతూ క్లారిఫై చేసుకుంటూ ఉంటుంది. ఇక పరీక్షలు రానే వస్తాయి. ఇద్దరూ కూడా పరీక్షలు రాశారు, చాలా చక్కగా రాశారు. ఇక పరీక్షలు అయిపోయిన తర్వాత తల్లి తండ్రి ఇద్దరూ కూడా, అమ్మా తోని నువ్వు పై చదువు చదువుకోవాలంటే చదువుకో, మీ చెల్లికి మాత్రం మేము పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాము, దానికి చదువు మీద ఎటు పెద్దగా ఇంట్రెస్ట్ లేదులే అని అంటుంది. అందుకు తూని, అమ్మ తన రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మాట నాకు చెప్పండి, అప్పటి వరకు మీరు పెళ్లి గురించి ఏం మాట్లాడకండి అని అంటుంది. అందుకు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. 2 నెలల తర్వాత పరీక్ష రిజల్ట్ వస్తాయి. ఇద్దరూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. దాన్ని చూసి తల్లిదండ్రులు ఇద్దరూ షాక్ అవుతారు. చోటు, నీకు ఇంత మంచి మార్కులు వచ్చాయా, చాలా అద్భుతంగా ఉంది. అందుకు చోటు జరిగిన విషయం చెప్పి, అమ్మా నాన్న ఇన్ని రోజులు మీరు కష్టపడుతుంది మాకోసమని తెలుసుకోవడానికి ఆలస్యమైంది, నేను మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు, బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తాను, మీ కష్టసుఖాల్లో నేను పాలు పంచుకుంటాను అని అంటుంది. ఆ మాటలకి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తనలో మార్పు చూసి చాలా సంతోషపడతారు. ఇక వాళ్ళిద్దరూ కూడా పై చదువులకు వెళ్ళిపోతారు. ఇద్దరూ బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. ఇద్దరూ కూడా తల్లిదండ్రుల్ని చూసుకుంటారు. అలా ఎటు వెళ్లాల్సిన తన జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక తల్లిదండ్రులు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. తూని గర్భవతి కావడంతో తన మెట్టినింటి నుంచి పుట్టింటికి తిరిగి వచ్చింది. అక్కడ తన చెల్లెలు చోటుని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే చోటు తన వైపు చూసి, ఏయ్ ఎవరు నువ్వు, మా ఇంటికి ఎందుకు వచ్చావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను కొట్టి చంపేస్తాను అని అంటుంది. అందుకు తూని, చోటు ఏమైంది నీకు, నేను మీ అక్కని, నన్ను సరదాగా ఆట పట్టించాలని చూస్తున్నావా. ఆ మాటకి చోటు కోపంగా, ఎవరు నువ్వు అంటూ కర్ర తీసుకుని తన వెంట పడుతుంది. తను భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఇంతలో దాన్ని చూసిన తల్లి మహి అక్కడికి వచ్చి, ఒసై ఒసై అది గర్భవతే, దాన్ని చంపేస్తావా ఏంటి అంటూ తనని పట్టుకుని అడ్డుకుంటుంది. వెంటనే తూని చాలా ఆయాసపడుతూ, అమ్మా ఏమైంది, చోటు ఎందుకలా ప్రవర్తిస్తోంది, ఏమైందమ్మా అని అడగడంతో తల్లి ఏడుస్తూ, గత కొన్ని నెలల నుంచి ఇలాగే పిచ్చి పట్టిందానిలాగా ప్రవర్తిస్తోందమ్మా, ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్లాం కానీ ఎవరిని అడిగినా కూడా తన సమస్య ఏంటనేది మాత్రం చెప్పలేకపోతున్నారు, నువ్వు మాత్రం తనతో జాగ్రత్తగా ఉండు అని అంటుంది. అందుకు తూని, మరి ఈ విషయం ఎందుకమ్మా నాకు చెప్పలేదు. ఎందుకమ్మా, సుఖంగా సంసారం చేసుకుంటూ నీకు ఈ కష్టాలు చెప్పి నీ మనసుని గాయపరచడం దీని బ్రతికిలా రాసిపెట్టుంది, ఏం చేద్దాం వదిలే అంటూ తనతో చెప్పడంతో తను కూడా చాలా బాధపడుతుంది. ఇక తనను తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంట్లో చోటు చాలా గొడవ చేస్తుంది. తను ఎవరు మర్యాదగా ఇంట్లో నుంచి పంపించండి అని పదే పదే గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి, తను మీ అక్క, తనని నువ్వు ఏమీ అనకూడదు, నీకు అర్థమైంది కదా అని సమాధానం చెప్తుంది. అందుకు తను, ఆ అక్క వద్దు ఏం వద్దు, తను మా ఇంట్లో ఉండద్దు అని అంటుంది. తర్వాత చాలా సమయం వరకు బుజ్జగించి ఏదో ఒకటి నచ్చజెప్పి, నువ్వు పని మనిషి కావాలన్నావు కదా అందుకే వచ్చింది అని చెప్పడంతో అప్పుడు కొంచెం కుదుట పడుతుంది. అప్పుడు తను, ఏయ్ పని మనిషి, నేను చెప్పినట్టు రోజు నువ్వు చెయ్యాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, జాగ్రత్త అని అంటుంది. అందుకు తను సరే అంటుంది. అక్కడ తూని ఉండి చోటు యొక్క ఆరణా పారణా చూసుకుంటూ ఉంటుంది. పని మనిషి నాకు కాఫీ తీసుకునిరా అని అంటుంది. తను సరే అని కాఫీ తీసుకుని ఇస్తే దానిని తన ముఖం మీద చల్లి, ఏంటి ఇంత చండాలంగా ఉందే అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుంది. పాపం గర్భవతి అయిన తూని చాలా కష్టాలు అనుభవిస్తుంది అని గమనించిన తల్లి, అమ్మా తూని నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, తను ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తుంది కూడా, ఒకవేళ ఏదన్నా తీసుకుని విసిరిస్తే అది నీ కడుపుకు తగిలితే కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదం, నా మాట విని ఇక్కడి నుంచి మీ అత్తగారింటికి వెళ్ళిపో. అందుకు తాను, లేదమ్మా
చెల్లెందుకిలా చేస్తుందో నేను తెలుసుకుంటాను అని అంటుంది. తల్లి ఏం చెప్పినా తను వినదు. రోజులు గడుస్తుండగా ఒకరోజు బ్రూస్లీ అనే గద్ద వాళ్ళ ఇంటి వెనక్కి వస్తాడు. దానిని గమనించిన చోటు అక్కడికి వెళ్తుంది. అతనితో, బ్రూస్లీ నా కోసం రోజు తీసుకొచ్చే కిళ్ళి తీసుకొచ్చావా లేదా అని అంటుంది. అందుకు తను, నేను వస్తుందే నీకోసం, నీకోసం తీసుకురాక ఎవరికోసం తీసుకొస్తాను చెప్పు అని మాట్లాడుతూ దానిని ఇస్తాడు. దానిని చోటు తినబోతూ ఉండగా అక్కడికి తూని వస్తుంది. తూనీని చూసి అతను భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేయ్, ఎవర్రా నువ్వు? నా చెల్లెలకేమిస్తున్నా? మర్యాదగా ఆగు, ఎవరైనా వండి పట్టుకోండి అంటూ కేకలు వేస్తుంది. కాని అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. చోటుతో, చోటు ఎవరు వాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడేమిచ్చాడు అని లాక్కుంటుంది. బ్రూస్లీ ఇచ్చింది నేను తింటాను, అది నాకు కావాలి ఇవ్వు అని మారం చేస్తుంది. తూనీకి అనుమానం వచ్చి తనను తీసుకుని నాటు వైద్యం చేసే చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. అక్కడ చిచ్చుకాకితో, ఏమండి ఇదిగో ఈ కెళ్ళిని గమనించండి, ఒక వ్యక్తి నా చెల్లెలకిచ్చి వెళ్తున్నాడు, అసలు ఇది ఏంటో మీరు చెప్పగలరా అని అడుగుతుంది. అందుకు అతను దాన్ని పరిశీలించి, ఇది వశపరుచుకునే నాటు మందు, ఇది 6 నెలలు కనుక తింటే ఎవరైతే ఆ మందిస్తున్నారో వాళ్ల మాట వింటారు, వాళ్ల ఊసులే గుర్తుంటాయి, పూర్తిగా వెళ్ళు వాళ్ల చుట్టూ తిరుగుతారు అని చెప్తుంది. ఆ మాట వినగానే తను చాలా కంగారు పడుతూ, అయితే ఇప్పుడు నాకు అర్థమైంది, నా చెల్లెల్ని వీడు వశపరచుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు అని అనుకుని తనతో, ఏమండి దీనికి విరుగుడు ఏమీ ఉండదంటారా? ఎందుకు ఉండదు, దేనికైనా విరుగుడు లేకుండా ఏమీ ఉండదు. మీ చెల్లెల్ని వాడెవడో వశపరచుకోవాలని ఇదంతా చేస్తున్నాడు, నేను దానికి విరుగుడు మందిస్తాను అని అంటుంది. అందుకు తను సరే అంటుంది. చెల్లెని అక్కడే వదిలిపెట్టి తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గరికి అప్పుడే తల్లి రావడంతో జరిగిన విషయాన్ని తల్లికి వివరిస్తుంది. అందుకు తల్లి, బామ్మో వాడెవడు తన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడనుకుంటా, వాడి కాళ్ళు విరిగిపోను, చేతులు విరిగిపోను అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నాటు వైద్యం తీసుకున్న చోటు మామూలు స్థితికి వస్తుంది. అప్పుడు అక్క తల్లి ఇద్దరూ కూడా చోటుతో, చోటు నీకు అంతా గుర్తుందా? అసలు ఎందుకు పిచ్చిదానిలాగా మారావో నీకు తెలుసా? నీకు ప్రతిరోజు ఏదో మందు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా అని అడుగుతుంది. అప్పుడు తను, అక్క నాకైతే ఏమీ గుర్తులేదు, కానీ బ్రూస్లీ నాకు ప్రతిరోజు ఏదో ఇస్తూ ఉంటాడు, వాడు నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడేవాడు, నేను ఒప్పుకోలేదు, తర్వాత స్నేహితుడిగా ఉందామన్నాడు, ఆ తర్వాత నుంచి ఏదో కిళ్ళి చాలా బాగుంటుందని ఏదో ఇవ్వడం మొదలుపెట్టాడు, ఆ తర్వాత నాకు ఏం తెలీదు, నాకు వాడి పేరు వాడి రూపం తప్ప ఏమీ గుర్తు వచ్చేది కాదు అని అంటుంది. ఆ విషయం తెలుసుకుందామని ఇద్దరు చాలా కోపంగా తనని చూడాలని అనుకుంటారు. అతని అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్తారు. కానీ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అతను ఊరిని వదిలిపెట్టి పారిపోతాడు. అలా తన గురించి మర్చిపోతారు. తర్వాత చోటు కూడా పెళ్లి జరుగుతుంది. తూని ఒక మంచి బిడ్డకు జన్మనిస్తుంది. ఎవరి కాపురం వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు.